తూర్పు గోదావరి జిల్లా స్థానిక గోకవరం రోడ్డులోని శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జల సంరక్షణ జన సంరక్షణ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగ్గంపేట నియోజకవర్గంలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో జలవనరులు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, వారం రోజుల పాటు జరిగే ఈ జల సంరక్షణ జన సంరక్షణ స్పెషల్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా మొదటి 2 రోజులు గ్రామాల్లోనే ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రపరచడం, తరువాత 2 రోజులు గ్రామాల్లోనే జంగిల్ క్లీనింగ్ చేయడం, తరువాత 2 రోజులు పరిసరాల పరిశుభ్రత పాటించడం, నీటిని పరిరక్షించుట కోసం ప్రభుత్వం వారు ఇచ్చిన నీటి సంరక్షణ కిట్లతో నీటి సాంద్రత తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు చేసి జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అనంతరం పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని అందరు సర్పంచ్లను ఆహ్వానించామని, అందరినీ సమానంగా చూసి గ్రామాభివృద్ధికి సహకరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమసుబ్బారావు, బండారు రాజా, వామి రఘురాం, 4 మండలాల ఎంపీడీఓలు, జలవనరుల శాఖ డిఈ, ఎంఆర్ఓలు, ప్రభుత్వ డాక్టర్లు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నికైన సర్పంచులు కొత్తగా నూతనంగా ఎన్నికయ్యేప్పటికీ రాజకీయం అదే విధంగా పరిపాలన విధానం అనేటువంటిది ఎవరికి తెలియజేయం కాదు. ఎంతో మంది అనుభవం ఉంది, అందులో చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది అధికారులు ఏమైనా మనకు ఊర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు ఏ రకంగా క్లీన్ చేసుకోవాలి అదొక రోజు, అదేవిధంగా కొన్ని చోట్ల గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ శానిటైజ్ చేసుకోవాలనేది ఒకరోజు, అదేవిధంగా ఆ గ్రామాల్లో మంచినీటిని టెస్ట్ చేసి అందులో కంటామినేషన్ ఏ రకంగా ఉంది, ఐరన్ ఉందా, సుఖం ఉందా, లేదా మరొకరుందా మరొకరుందా, ఇటువంటిది టెస్ట్ చేయడానికి టెస్టింగ్ తీసుకోవడం ఎవరో జరుగుతుందని చెప్పేసి చెప్తాను. అంటే నీటిలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి విధంగా సుఖీ తాగడం పనిచేయదు. మరొకటి మరొకటి తాగడానికి అనుకున్నటువంటి నీటిని మనం ఏ విధంగా గుర్తించాలి, లేకపోతే